బ్రదర్ ఉన్నారు. ఆయన ఏ ప్రాబ్లం వల్ల ఇక్కడికి వచ్చిండో ఒకసారి తనతో మాట్లాడదలుచుకుందాం. నమస్తే అంకుల్. నమస్తే అండి. ఎక్కడ నుంచి వచ్చారు? నేను మల్కాజ్గిరి సఫిల్గూడ నుంచి వచ్చాను. మీ పేరు అంకుల్? నా పేరు బిఎల్ నరసింహరావు. ఏ ప్రాబ్లం వల్ల ఇక్కడ రావడం జరిగింది? ఆయన ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడ? నేను వచ్చి ఇప్పుడు సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. సీఎం గారు లేరు కానీ రిప్రజెంటేషన్ ఇచ్చాను, వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని నాకు 2 days తర్వాత నాకు మెసేజ్ వస్తుందని చెప్పారు, అక్నాలెడ్జ్‌మెంట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ వస్తుందని చెప్పారు. మీరు అప్పటి నుంచి ఇక్కడనే నా పక్కన ఉన్నారు. తను ఏదైతే ఇందాక మాట్లాడారో తను ఇప్పటికీ 6 times వచ్చారంట, కానీ తనకి ఎలాంటి మెసేజ్ కానీ ఫోన్ కానీ ఈ ప్రజావాణి నుంచి రాలేదు అని చెప్పేసి ఫీల్ అవుతుంది. సో మీకు ఏమైనా నమ్మకం ఉందా, నిజంగా వస్తుంది అనుకుంటున్నారా మెసేజ్ అలాంటివి? అంటే సమస్యలు రకరకాల సమస్యలు ఉన్నాయి, కానీ నా సమస్య మాత్రము తీరని అన్యాయము ద్రోహము చేశారు మా కుటుంబానికి, నాకు. సో అది నాకు ముఖ్యమంత్రి గారి పైన నమ్మకం ఉన్నది. తప్పకుండా నా కేసు టేకప్ చేసి నా కేసు పైన ఈయన అడిగిన డిమాండ్ ఏదైతుందో దానిపైన నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకంటే నా ఇష్యూ అవుతుందో అది కామన్ ఇష్యూ కాదు, అది నేను అనుకుంటా భగవంతుడు కూడా కోరుకుంటాను నాకు వచ్చే ఇష్యూ ఎవరికి రాకూడదు అని చెప్పి. అయితే 2006 సంవత్సరంలో నా కూతురు లీనా భార్గవి బైరు బీటెక్ చేసిన తర్వాత మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్ళింది. బీటెక్ అయిపోయిన తర్వాత ఆమెకి అమెరికాలో జాబ్ వచ్చింది, ఆమె అక్కడనే సెటిల్ అయిపోయింది. 2006లో వెళ్ళింది అమెరికాకి మాస్టర్స్ చేయడానికి. అక్కడ వెళ్ళిన తర్వాత 2013లో ఆమెకి గణేష్ ధర్నాలకోట, గణేష్ వెంకటరమణమూర్తి కుమారుడు, మల్లాం వాస్తవ్యుడు, పిఠాపురం మండలం ఈస్ట్ గోదావరి డిస్టిక్ అనే వ్యక్తితోని హైదరాబాద్లో చాలా గ్రాండ్గా మ్యారేజ్ చేశాము. ఆ మ్యారేజ్ అప్పుడు వాళ్ళకి మా కూతురికి 30 లక్షల కట్నం ఇచ్చాము, 30 తులాల గోల్డ్ ఇచ్చాము. చాలా సాంప్రదాయబద్ధకంగా చాలా గ్రాండ్గా మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగిన తర్వాత వాళ్ళకి 2016లో ఒక అమ్మాయి పుట్టింది అమెరికాలో, ఆమె పేరు శైలా ధర్నాలకోట. ఆ తర్వాత 2018లో వాళ్ళు అక్కడనే ఉంటున్నారు అమెరికాలోనే. 2018లో వాళ్ళకు ఒక ఓన్ హౌస్ కొనుక్కొని వాళ్ళు అక్కడనే స్థిరపడ్డారు. కానీ మా అల్లుడు దుర్మార్గుడు 2018 నుంచి దుర్బుద్ధి పుట్టి ఆయన డేటింగ్ యాప్స్ మెయింటైన్ చేయడం ప్రారంభించాడు. తర్వాత 2022 జూన్ 29 నాడు వాళ్ళు అమెరికా నుంచి ఇండియాకి బయలుదేరే రోజు అది 29 జూన్ 2022. అయితే 28 జూన్ 2022 నాడు మా అల్లుడు ఒక డైవర్సీ అమ్మాయి, ఆమె పేరు శిరీష కూనా, డాటర్ ఆఫ్ కృష్ణ కూనా, ఆమెకి ఒక కూతురుంది, ఆమెతోని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే వీళ్ళు ఇండియాకి బయలుదేరే ఒక రోజు ముందు ఆమె మా కూతురింటికి వచ్చి తలుపు కొట్టింది. తలుపు కొట్టి మా కూతురు తలుపు ఓపెన్ చేసిన తర్వాత మా కూతురు అడిగింది ఆమెను, ఎవరండి మీరంటే, నీకు చెప్పలేదా గణేష్, మా అల్లుని పేరు గణేష్ అని పేరు, గణేష్ నా పేరు చెప్పలేదా, నా గురించి ఏం చెప్పలేదా అంటే మా కూతురు షాక్ అయిపోయింది. అసలు నువ్వు ఎవరు, మా ఇంటికి ఎందుకు వచ్చినావు, గణేష్ నీ గురించి నాకెందుకు చెప్తాడు, నీకు నువ్వు వేరే వాళ్ళ ఇంటికి అనుకొని మా ఇంటికి వచ్చావు అంటే, లేదు 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 నేను గణేష్ ఇంటికే వచ్చాను, గణేష్ నాతో 3 సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, అతను పడుకుంటున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు అని చెప్పింది. చెప్పిన తర్వాత నీ దగ్గర ప్రూఫ్ ఏమో చూపెట్టంటే ఆమె సెల్ ఫోన్ తీసి ఆమె ఫొటోస్ చూపించింది. ఇక్కడ ఒకసారి అంటే లేదు నేను ఏదలుచుకోలేదు, నేను ప్రాబ్లం పడిపోతా అని చెప్పేసి మా అల్లుడిని ఇష్టం వచ్చిన మాటలు తిట్టి, మా కూతురుని తిట్టి, మా అల్లుడి వాళ్ళ మదర్ని తిట్టి, మా మనమరాలను తిట్టి, నేను మోసపోయాను, నేను చీట్ చేయబడ్డాను, వీడు ఒక చీటరు, వీడు దుర్మార్గుడు అని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళు 29 బయలుదేరి ఇండియాకి వచ్చిన తర్వాత మా పాప షాక్ అయిపోయింది, మాకు కూడా ఏం చెప్పలేదు. వీడు మా అల్లుడు ఏం చేసి మా బిల్డింగ్ పై తీసుకెళ్ళి, అంకుల్ నేను ఒక పెద్ద పొరపాటు చేశాను, నాకు ఒక అమ్మాయితో పరిచయం అంటే, వాడు అది చెప్పలే, నేను పడుకుంటున్నా 3 సంవత్సరాల నుంచి అని చెప్పలే, నాకు ఒక అమ్మాయితో పరిచయం అయింది 3 సంవత్సరాల నుంచి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఆమెకు నాకు గొడవ అయిపోయింది అంకుల్, నాకు ఆమెకి ఏం సంబంధం లేదు, ఆమె ఆ స్టేట్ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, ఆమె నార్త్ కరోలినా స్టేట్లో ఉంటారు వాళ్ళు అమెరికాలో, నార్త్ కరోలినా స్టేట్ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, ఇంకా నేను నాకు ఆమెకి ఏం సంబంధం లేదు, నాకు ఆమెకి ఏమి రిలేషన్ లేదు, నేను ఇంకా మీ కూతుర్ని బాగా చూసుకుంటాను, మీ మనమరాలను బాగా చూసుకుంటాను, మీ మనమరాలు కానీ కూతురు కానీ ఏమైనా నాదే పూర్తి బాధ్యత అని చెప్పేసి రాసి ఇచ్చాడు. 100 రూపాయల స్టాంప్ పేపర్ పైన సొంత హ్యాండ్ రైటింగ్ తోని 2 పేజీలు రాసి ఇచ్చాడు. దాంట్లో ఏమని రాశాడు, నాకు శిరీష కూనా అని పేరు మెన్షన్ చేయలే కానీ ఒక డైవర్సీ అమ్మాయితోని నాకు అక్రమ సంబంధం పెట్టుకున్నాను నేను అని చెప్పి రాసిచ్చాడు. నేను ఈ విషయం మా భార్యకు చెప్పలేదు, మా పేరెంట్స్కి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు అని చెప్పి చెప్పాడు. ఈ రకంగా ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి అబద్ధం చెప్పాడు, మాకు అబద్ధాలు చెప్పాడు, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్కి అబద్ధాలు చెప్పాడు, వాళ్ళ పేరెంట్స్కి అబద్ధాలు చెప్పాడు. ఆ ఉంచుకున్న అమ్మాయికి ఏం చెప్పాడంటే మా కూతురికి ఆయన డైవర్స్ ఇచ్చాడంట, మా కూతురికి ఆయనకి డైవర్స్ ఇండియాలో ప్రాసెస్ అవుతుంది, మా కూతురు ఇండియాలో ఉంటానని చెప్పేసి అబద్ధం చెప్పేసి 3 సంవత్సరాల నుంచి ఆమె దగ్గర పండుకుంటున్నాడు. సో ఆయన నమ్మేసి మేము ఏం చేసాం, ఇక్కడ వచ్చి రాసి ఇచ్చాడు కదా ఇండియాలో అని చెప్పేసి మేము పంపించాం మా కూతుర్ని. పంపించిన తర్వాత నాకేమైపోయింది, వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళిన తర్వాత నాకు హై షుగర్ అయిపోయింది. నాకు హై షుగర్ అయిపోయి నేను ఒకరోజు యశోద హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, ఒకరోజు రైల్వే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. నేను రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీని. సో నా పరిస్థితి బాగలేదు, నా షుగర్ లెవెల్స్ హై ఉందని చెప్పేసి మా కూతురు ఏం చేసింది, ఏమి చెప్పడం లేదు నాకు ఏమి జరుగుతుందని చెప్పేసి అని. అది ఏమడిగినా అని మారుతాడు డాడీ మారుతాడు, కొద్దిగా టైం పడుతుంది కదా అనేసి చెప్పింది మా పాప. మా కొడుకు అమెరికాలో ఉంటాడు కానీ మా కొడుకుతోనే ఆమె చాటింగ్ చేస్తూ ఉంది. ఆ చాటింగ్ లో మొత్తం చెప్పింది మా సన్కి, వీడు చేసిన జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం బ్రదర్ కి చెప్పి చాటింగ్ లో పెట్టింది, రైటింగ్ లో పెట్టింది. అయితే నవంబర్ 7వ తేదీన 2022 నాడు మధ్యాహ్నము మా పాప కొద్దిగా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే మెడికల్ చెకప్ కి వెళ్ళింది. అక్కడ ఆమెకు అన్ని నార్మలే ఉన్నాయి. తర్వాత 25 ఆగస్టు ఇండియాలో ఉన్నప్పుడు, హైదరాబాద్ లో ఉన్నప్పుడు యశోద హాస్పిటల్లో కంప్లీట్ బాడీ చెకప్ చేసుకుంది. ఆమె అబ్సల్యూట్లీ ఓకే, ఆమెకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఆమెకి. కానీ నవంబర్ 8 నాడు అర్లీ మార్నింగ్ నాకు ఫోన్ చేసి చెప్పారు మా కూతురు బెడ్ లో చనిపోయింది అని చెప్పేసి, ఆమె బెడ్రూమ్ లో. ఆ రోజు నవంబర్ 7వ తేదీకి 2022 నాడు నైట్ 11:30 వరకు ఆమె ఆఫీస్ వర్క్ పనిచేసింది. కానీ నవంబర్ 8 నాడు ఆమె బెడ్రూమ్ లో చనిపోయిందని చెప్పి నాకు ఫోన్ చేశారు. మాకు ఒక కూతురు ఒక కొడుకు. అయితే మేము షాక్ అయిపోయాం. మేము ఆ షాక్లో ఏం చేయాలో మాకు తోయలేదు. వాడు వాని ఫ్రెండ్స్తో మేనేజ్ చేశాడు. ఏం చేశారంటే, అంకల్ ఇక్కడ వీళ్ళు న్యూమోనియా, డాక్టర్స్ ఏం చెప్పారంటే న్యూమోనియా అని చెప్పి చెప్పారంట కాజ్ ఆఫ్ డెత్. మేమేమనుకున్నాం, మేము నమ్మేశాము. వాళ్ళతో ఏం నమ్మించాడంటే, ఇక్కడ డాక్టర్స్ ఏది చెప్పినా కానీ అది 100% అక్యురేట్ ఉంటుంది, వీళ్ళకి ఏమీ ఇది ఉండదు, అంటే వీళ్ళు చెప్పిన దానికి ఇంకా తేడా రాదని చెప్తే మేము నమ్మేశాము. మేము వెళ్ళి చూస్తామంటే వాళ్ళు అట్లా చూడనియర్ అంకుల్, వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి కూడా మమ్మల్ని చూడనియలేదు. మొత్తానికి కంప్లీట్గా అటాప్సీ చేయకుండా వాళ్ళు మమ్మల్ని ఆపేశారు. మా పాపకు అక్కడనే క్రిమేషన్ జరిగిపోయింది. క్రిమేషన్ జరిగిన తర్వాత అస్థికలు తీసుకొని వాడు ఇండియాకు వచ్చాడు 1 వీక్ తర్వాత, చనిపోయిన 1 వీక్ తర్వాత. ఆ టైంలో మేము మా పాప ఇట్ల నుండి మొత్తం ఇల్లంతా చెక్ చేశాము. అక్కడ మా పాప 7వ తేదీన చేసుకున్న మెడికల్ రికార్డ్స్ దొరికినాయి మాకు. ఆ మెడికల్ రికార్డ్స్ గురించి వాడు డాక్టర్స్ కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరికి చెప్పలేదు. 1 డే బిఫోరే ఈమెకి నార్మల్ ఉంది ఈమె పొజిషన్ అంతా, ఎట్లా చనిపోయిందని చెప్పేసి వాడు ఎవరిని అడగలేవాడు. డాక్టర్స్ ఏమనుకున్నారంటే, పోలీసు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది న్యూమోనియా కదా నార్మల్ డెత్ అని చెప్పేసి వాళ్ళు ఇంకా పట్టించుకోలేదు మమ్మల్ని. అయినా కూడా మాకు మేము 10 డేస్ లోపలే మేము ఒక కంప్లైంట్ తయారు చేసి అక్కడ పోలీసు వాళ్ళకి ఇచ్చాము. అమెరికాలో పోలీస్ వాళ్ళకి ఇస్తే మాకు డౌట్ ఉంది, ఇది న్యూమోనియా కాదు, ఇది నార్మల్ డెత్ కాదు, వానికి ఒక అక్రమ సంబంధం ఉన్నది, వాడు ఒక దాని దగ్గర పడుకుంటున్నాడు, వాదేమో డెంటిస్ట్, అది ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు డెంటిస్ట్, అది దానికి డెంటిస్ట్ అంటే దానికి అనిస్థీషియా గురించి కానీ అన్ని గురించి తెలుస్తుంది, దానికి డ్రగ్స్ గురించి కూడా తెలుస్తుంది, దానికి వాళ్ళిద్దరు కలిసి చంపించవచ్చు అంటే వాడు నమ్మలేడు మమ్మల్ని, పోలీసు వాళ్ళు నమ్మలేదు. సరే అయినా కూడా ఏం చేస్తాము, మొత్తం 3 ఇవి ఇచ్చాము, కంప్లైంట్స్ ఇచ్చాము. మా పాప 8వ తారీఖు నవంబర్ 2022లో ఇంట్లో చనిపోయి అక్కడ క్రిమేషన్ అయిపోతే వాడు 1 జనవరికి ఇల్లు ఖాళీ చేసి చెప్పకుండా వెళ్ళిపోయాడు మా కూతురుని తీసుకొని. వాళ్ళ సొంత ఇల్లు నుంచి ఫరారైపోయింది వాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు ఆ ఇంట్లో, వాళ్ళ పేరెంట్స్ ని మా మనవరాలు తీసుకొని వాడు ఇంట్లో నుంచి పారిపోయాడు. వాళ్ళ పేరెంట్స్ మీ అమ్మని బాగా చూసుకునే వాళ్ళు కూడా, వాళ్ళతో కూడా హరాస్మెంట్ చాలా ఉండే మా కూతురికి. ఎంతసేపు కట్నము డౌరీ అదే ఉండే వాళ్ళకి. నేను మ్యారేజ్ అప్పుడు నాతో మా అల్లుడు చెప్పిచ్చాడు, ఒక ఇల్లు ఇస్తానంటని చెప్పేసి అని చెప్పి, మ్యారేజ్ అయితే అయిపోయి అంకల్ తర్వాత చూసుకుందామంటే నేను కూడా చెప్పాను మాకు ఒక ఇల్లు ఉంది అది రాసిస్తా అని చెప్పి చెప్పాను. దాని గురించి ఎంతో నశపెట్టారు. సో మొత్తానికైతే మా పాప చనిపోయిన తర్వాత మాకు డీటెయిల్స్ అని తెలిసిన తర్వాత మేము అక్కడ అమెరికాలో ఇచ్చిన తర్వాత అక్కడ ఏం యాక్షన్ తీసుకోకుండా మేము హైదరాబాద్ వచ్చినాము. ఫిబ్రవరిలో 2023లో హైదరాబాద్ వచ్చాము. వచ్చిన తర్వాత నేను ఒక కంప్లైంట్ తీసుకొని ఫిబ్రవరిలో నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. నేను మల్కాజ్గిరి నేరేడ్మెట్. అక్కడ అసలుకి ఇది అమెరికాలో చనిపోయింది అమ్మాయి, మేమేం చేస్తాం ఇక్కడ అని చెప్పి కంప్లైంట్ తీసుకోలేవాళ్ళు. నేను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కి రాశాను. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కి రాస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది అమెరికాలో జరిగింది కాబట్టి అమెరికాలో ఉండే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలంటే సెక్షన్ 188 సిఆర్పిసి కింద వాళ్ళని బుక్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ కావాలి దీనికని చెప్పి నాకు జవాబు ఇచ్చారు వాళ్ళు. అట్లా జవాబు ఇచ్చుకుంటూ, నువ్వు ఎఫ్ఐఆర్ కాపీ, LOC, లుక్అవుట్ సర్క్యులర్, పాస్పోర్ట్ డీటెయిల్స్, ఛార్జ్ షీట్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా మాకు పంపితే మేము శాంక్షన్ ఇస్తామని చెప్పి చెప్పారు. నేను ఈ లెటర్ తీసుకొని నేను పోలీస్ స్టేషన్ కి కమిషనర్ కలిసాను పర్సనల్ గా, చౌహాన్ అనే కమిషనర్ ని. ఏమి చేయలేదు, కమిషనర్ ఏం చేయలేదు, డిప్యూటీ కమిషనర్ ఏం చేయలేదు, ACP ఏం చేయలేదు, SHO ఏం చేయలేదు. వాళ్ళందరికి ఇచ్చేసి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, హోమ్ మినిస్ట్రీ లెటర్ ఇచ్చాను వాళ్ళకి. హోమ్ మినిస్ట్రీ లెటర్ ఇస్తే నా రిప్రజెంటేషన్ తీసుకున్నారు కానీ దానిపైన యాక్షన్ తీసుకోలేదు. నేను మల్కాజ్గిరి కోర్టులో ఏం చేశాను, ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశాను. ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే 2 మంత్స్ తర్వాత జడ్జి గారు అన్ని కన్సిడర్ చేసి లేదు ఇది దీనిపైన FIR రిజిస్టర్ చేయాలని చెప్పేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఎప్పుడు 22/9/2022 నాడు ఎఫ్ఐఆర్ జడ్జిమెంట్ ఇచ్చాడు. మల్కాజ్గిరి కోర్టు జడ్జి 22 సెప్టెంబర్ 2022 నాడు జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆ జడ్జిమెంట్ తీసుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్లు ఇచ్చి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చారు అందరికి, కమిషనర్కి అందరికి ఇచ్చాను. ఎవరు కూడా 2 నెలల వరకు ఎవరు కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు. మన పోలీస్ వ్యవస్థ అట్లా ఉన్నది ఇక్కడ. అంటే ఒక ఆడ కూతురు అంటే కమిషనర్ కూతురు చనిపోతే ఆయన ఇట్లే ఒప్పుకుంటాడా? పోలీసు వాళ్ళ కూతురు చనిపోతే ఇట్లే ఒప్పుకుంటున్నారు. వాళ్ళు పట్టించుకోలేదు. పట్టించుకోకుంటే మళ్ళీ నేను ఏం చేశాను, హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టుకి వెళ్ళేసి నేను హైకోర్టులో ఫైల్ చేశాను, ఇట్లా ఎఫ్ఐఆర్ చేయడం లేదు అని చెప్పేసి అని. సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి 2 ప్రేయర్స్ పెట్టాను హైకోర్టులో. 31/10/2023 నాడు హైకోర్టులో హియరింగ్ వచ్చింది. ఏ రోజైతే హియరింగ్ వచ్చిందో ఆ రోజు ఎఫ్ఐఆర్ చేశారు వీళ్ళు. అన్ని రోజులు పట్టించుకోలేదు. హైకోర్టు అక్షంత లేదని చెప్పేసి భయంతో 31/10/2023 నాడు వీళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పోయిన 31 అక్టోబర్ 2023 నాడు ఎఫ్ఐఆర్ చేసి కూడా ఇప్పటి వరకు నన్ను పిలవలేదు, ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం ఇన్వెస్టిగేషన్ చేయలేదు. అట్లా ఉంది మన పోలీస్ వ్యవస్థ. ఇక్కడికి అంకుల్ ఏం న్యాయం కోసం వచ్చారు? ఇప్పుడు న్యాయం నాకేం కావాలంటే ఈ పోలీసుల వాళ్ళకి ప్రొసీజర్స్ తెలియవు. అమెరికాలో చనిపోయింది కాబట్టి ఒక దేశం నుంచి ఇంకో దేశంలో ఉంటారు కాబట్టి ఆ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో, అక్యూజ్ అంటే గణేష్ మా అల్లుడు, వాడు అక్యూజ్ నంబర్ 1. వాడు ఉంచుకున్నది శిరీష కూనా, అది అక్యూజ్ నంబర్ 2. అక్యూజ్ నంబర్ 3, 4, 5 వచ్చేసి గణేష్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బ్రదర్. అక్యూజ్ నంబర్ 6 వచ్చేసి శిరీష కూనా వాళ్ళ ఫాదర్ కృష్ణ కూనా. వీళ్ళందరి పైన కూడా ఎఫ్ఐఆర్ చేశారు కానీ ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. అందుకని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తే నా కుటుంబానికి న్యాయం జరుగుతుంది. వాడు ఇప్పుడు ఏం చేశాడు, వాడు మా కూతురు చనిపోకముందు దాంతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇప్పుడు వాడు దాంతోనే ఉంటున్నాడు. అయితే ఏమైపోయిందంటే, వెరీ గుడ్ పాయింట్, యాక్చువల్లీ ఐ ఫర్గాట్ టు టెల్ దట్ పాయింట్. సెప్టెంబర్ లో నాకు డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. మొదట డెత్ సర్టిఫికేట్ ఇప్పుడు జనవరి 2022 లో ఇష్యూ చేస్తే అప్పుడు కాజ్ ఆఫ్ డెత్ అనేది పెండింగ్ అని చూపించారు. సో నేను డాక్టర్స్ తోని పర్స్యూ చేశాను, పోలీస్ వాళ్ళతో పర్స్యూ చేశాను. ఇది నార్మల్ డెత్ కాదు, ఇది నాకు డౌట్ ఉంది. నాకు వీడు అక్రమ సంబంధం పెట్టుకొని మా కూతురికి చనిపోవడానికి కారణం అక్రమ సంబంధమే. ఇంకో విషయం, శిరీష కూనా కూడా మా పాపకు ఫోన్ చేసి నేను గణేష్ ఒక్కటి అవ్వడానికి ఏదైనా చేస్తాను, నేను నిన్ను చంపడానికి కూడా వెనుకకపోను, నేను నిన్ను చంపేస్తా అని చెప్పి ఫోన్లో చెప్పింది మా కూతురికి. వాడి ముందే, గణేష్ గారి ముందే చెప్పింది విషయం. ఈ విషయం మా కూతురు మా కొడుకుకి మా వాట్సాప్ లో పెట్టింది, తను చంపేస్తుంటుందిరా అంటే చెప్పేసి అని. కానీ మా సన్ను గాని మా కూతురు గాని నాకు చెప్పలే ఆ విషయం, సఫర్ అవుతున్నా చెప్పేసి అని. సో ఇక్కడ ఏమైపోయిందంటే, ఇంకోటి వాడు శిరీష కూనా పేరు స్పామ్ అనేది ఫీడ్ చేసుకున్నాడు సెల్ ఫోన్ లో. అంటే ఫోన్ ఆమె ఫోన్ చేస్తే మా పాప చూసినా కూడా ఇది స్పామ్ నంబర్ అని చెప్పేసి అని అనుకోవడానికి స్పామ్ రిస్క్ అని చెప్పి ఫీడ్ చేసుకొని శిరీష కూనాకి $1,290 ట్రాన్స్ఫర్ చేశాడు. ఒకటి, శిరీష కూనా వాళ్ళ బ్రదర్ హరీష్ కూనా ఆయనకి $4,00,000 ట్రాన్స్ఫర్ చేశాడు. శిరీష కూనా వాళ్ళ ఫాదర్ కృష్ణ కూనా ఆయనని బెనిఫిషియరీ కింద యాడ్ చేసుకున్నాడు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. ఆయన ఇక్కడ కొండాపూర్లో ఏదో విలాస్ కొంటే ఆయన అడ్డగోలుగా పంపించేశాడు. అంటే మా కూతురు సంపదలంతా కూడా వీడు విచ్చలవిడిగా శిరీష కూనా ఫ్యామిలీకి పెట్టాడు. సో సెప్టెంబర్ 2023 నాడు అక్కడ డాక్టర్స్ కనుగొన్నారు ఒకటి ఏమంటే, యాక్చువల్గా మా పాప బాడీలో డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి అని. ఫెంటనిల్ అండ్ ఆల్ఫ్రాజోలం ఇంటాక్సిగిటీ అంటే ఈ 2 డ్రగ్స్ చాలా ఎక్కువ మోతాదులో మా పాప యొక్క బాడీలో ఉన్నదని చెప్పి తెలుసుకున్నారు. ఈ డ్రగ్స్ మూలంగానే ఇంకా అది ఎట్లంటే దాన్ని ఇంకా వర్ణించలేము. ఇప్పుడు నాకు చెప్పాలి మా కూతురు బాడీలో డ్రగ్స్ ఎలా వచ్చాయి, వాడు ఎవరి దగ్గర కొన్నాడు, ఎవరెవరు ఇచ్చారు. 11:30 రాత్రికి ఆఫీస్ పని చేసినామే, పొద్దున్న బెడ్ లేట్ చనిపోతుంది. వాడే ఎట్లా అంటే ఇంకా ఆడ ఏమీ వదలలేదు, మొత్తము ఎవిడెన్సెస్ అన్ని కూడా వాడు తీసి పడేశాడు ఇంట్లో, ఎవరికి డౌట్ రాకుండా. సో ఖచ్చితంగా ఇది మర్డర్. ఇది వాడు డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చాడు, ఎంత ఇచ్చాడు, ఎవరెవరు ఇచ్చారు, వానికి పనిష్మెంట్ ఇవ్వాలి. వాడు మర్డర్ చేశాడు కాబట్టి క్యాపిటల్ పనిష్మెంట్, వానికి ఉరిశిక్ష వేయాలి. గణేష్ కి శిరీషకి ఇద్దరు కూడా ఉరిశిక్ష వేయాలి. ఈ రకంగా ఉరిశిక్ష వేస్తే ఇలాంటి దుర్మార్గులు వేరే వాళ్ళని చంపరు. వేరే వాళ్ళు కూడా ఈ రకంగా అఫేర్ మెయింటైన్ చేసే వాళ్ళు వాళ్ళ భార్యల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. సో అందుకని చెప్పేసి నా స్ట్రాంగ్ డిమాండ్ ఏంటంటే ఈ యొక్క కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి. సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఒక దేశం నుంచి ఇంకో దేశంకి ఏవైతే విషయాలు ఉంటాయో, ప్రొసీజర్స్ ఉంటాయో, సిబిఐ అయితేనే ఖచ్చితంగా దాన్ని ఫాలో అయ్యి తొందరగా మాకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడైతే ఎవరైతే బాబు అని చెప్పారు కదా, పాప ఇప్పుడు తను ఎక్కడ ఉంటుంది, ఎవరి దగ్గర ఉంటుంది? ఇప్పుడు పాపకి ఏమైపోయిందంటే, మా పాప మెట్లైఫ్ కంపెనీలో జాబ్ చేస్తుండే. సో ఆమెకి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, సెటిల్మెంట్ బెనిఫిట్స్ అవన్నీ కూడా చాలా వస్తాయి. అది వాడికి, ఇప్పుడు వాడే ఫాదర్ కాబట్టి వానికే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మేము అడిగితే కూడా మాకు చెప్పడం లేదు, వీ కాంట్ గివ్ ఇన్ఫర్మేషన్ టు దేమ్ అంటే టు యూ అని చెప్పి. తర్వాత మా పాపకి ప్రాపర్టీస్ ఉన్నాయి అక్కడ, వీళ్ళు ఉన్నప్పుడు కలిసి కొన్నారు, వాళ్ళకి ఓన్ హౌస్ ఉంది, ఇంకా వేరే 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. అయితే వాడు 2 జాయింట్ ప్రాపర్టీస్ హౌసెస్, ఒకటేమో కమర్షియల్ ప్రాపర్టీ, జాయింట్ కమర్షియల్ ప్రాపర్టీ, వాడు ఒక ప్రాపర్టీ అమ్మేసుకున్నాడు, ఒక దాంట్లోనేమో విడ్రా చేసుకున్నాడు, నేను ఇలా ఇది కాదని చెప్పేసి కంటిన్యూ చేయనని చెప్పేసి. ఇంకో కమర్షియల్ ప్రాపర్టీ ఏమో ఇప్పుడు యాడ్ పెట్టారు అమ్మేయడానికి. అలాంటి ఈ రకంగా ప్రాపర్టీస్ అని కూడా వాడు అమ్మేసుకొని వాడు ఉంచుకున్న దానిపైన పేరు పైన ఒక ప్రాపర్టీ ఉన్నాడు ఒకటి సపరేట్ గా. ఇప్పుడు పాప ఎవరి దగ్గర ఉంటుంది చెప్తాను. అయితే వాడు ఉంచుకున్న దాన్ని ఏమని మెన్షన్ చేశాడంటే అగ్రిమెంట్ లో, ఏది డాక్యుమెంట్ లో, కొన్న అగ్రిమెంట్ డాక్యుమెంట్ లో వాడు అన్మ్యారీడ్ మ్యాన్ అంట, వాడు వానికి ఒక కూతురు ఉంది అన్మ్యారీడ్ మ్యాన్ అంట, అది డైవర్సీ అమ్మాయి, అది దానికి ఒక కూతురుంది, అది అన్మ్యారీడ్ ఉమెన్ అంట. అమెరికన్ గవర్నమెంట్ కి చాలా అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం మెచ్చుకోవాలి చాలా. వాడు ఒక విడోరాడు, అదే ఒక డైవర్సీ, వాళ్ళు అన్మ్యారీడ్ మ్యాన్ అన్మ్యారీడ్ ఉమెన్ అని ఎట్లా రికార్డ్ చేస్తారు డాక్యుమెంట్లో, ప్రాపర్టీ డాక్యుమెంట్లో? ఒకటి మా కూతురు ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన దగ్గరనే ఉంది, మా మన్మరాలు ప్రస్తుతానికి వాళ్ళ ఫాదర్ దగ్గరనే ఉంది. ఇక అక్కడ నుంచి పారిపోతున్నారు వాళ్ళు, నార్త్ కరోలినా స్టేట్ నుంచి వాళ్ళు ఇప్పుడు టెక్సస్ స్టేట్ కి మూవ్ అయిపోయారు. మీ మన్మరాలు ఇన్ఫర్మేషన్ ఏమైనా మీ దగ్గర ఉందా అంకుల్? మరి తను ఎట్లా ఉంది, ఏంటి అని మాట్లాడిపిస్తలేడు, ఏం చేయనిస్తలేడు. మా మన్మరాలు జస్ట్ ఇప్పుడు 7 years, ఆమెకు లేనిపోని వీడు దుర్మార్గుడు, వీడు ప్రతి ఒక్కరికి అబద్ధాలే చెప్తాడు, వీడు ఆమె కూడా లేనిపోయిన అబద్ధాలు అని చెప్పేసి మదర్ హాజ్ గాన్ టు గాడ్, దేవుడి దగ్గరికి వెళ్ళింది, ఇంకా తిరిగి రాదని ఆమెకు కల్లిపోలు కబుర్లు చెప్పి ఆమె మైండ్ పాయిజన్ చేసి ఆమె ఇప్పుడు ఎట్లా ఉందో కూడా మాకు తెలియదు ఇప్పుడు. సో ఇప్పుడు కేవలం మా కూతురికే కాదు, మా మన్మరాలు కూడా ఈరోజు థ్రెట్ ఉంది, వాడు ఎనీ మూమెంట్ ప్రాపర్టీ గురించి మా మన్మరాల్ని చంపేయచ్చు. సో అందుకని చెప్పేసి మా మన్మరాలు